మొత్తం డబ్బులు కట్టించుకుని అప్పుడు ఆ రూమ్లు అలర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు 5వ-4వ తారీఖు సాయంత్రం నుంచి ఫోన్లు కట్టేస్తారు. మీకు టుపాక్ దెబ్బ కూడా ఎవడ దొరకడం. ఎందుకంటే డ్రైనేజ్ మూతలు తీసినట్టు డ్రైనేజ్ మూత తీసినట్టు వచ్చే దుర్వాసన వచ్చే కొడాలి అని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇది ఈ మాటలు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడాలి, నువ్వెవరో మాట్లాడతావు, యాస్ మాకే హక్కు ఉంది మాట్లాడుతుంది. ఈ పౌర సమాజం పబ్లిక్గా మేము చూస్తున్నాం, ఇంత అరాచకం ఆంధ్రప్రదేశ్ పౌరులుగా తెలుగువాడిగా ఇలాంటి దుర్గతి దుస్థితి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగువాడికి ఎప్పుడు రాలేదు. ఒక్కసారి ఇలాంటివి సెట్ చేశారు ఇక్కడ. రాష్ట్రాన్ని మనిషికి మనిషికి మధ్య గోడ కొట్టేసి మనుషులు మనుషులు ముఖం చూసుకునే పరిస్థితి లేకుండా చేసి పెట్టేశారు వీళ్ళు. మీరు గమనించాల్సింది ఏంటంటే రేపొద్దన రోజున ఈ సమాజం జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే వద్దనుకున్నారో, జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలి అతనే మళ్ళీ వస్తాడు అనుకున్నవాడిని మీరు కలలో కూడా దెయ్యం రావాలని కోరుకోకూడదు. అవడండి అటువంటి వాళ్ళని కోరుకున్నారంటే వాళ్ళు ఆంధ్రద్రోహులుగా ముద్రేసి సమాజానికి దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఒక వైరస్ లాంటి వాళ్ళు, ఎందుకంటే చిన్న చిన్నది ఉన్నా సరే అణువంత ఉన్నా సరే మనం ఇప్పుడు మనిషికి రోగం వస్తే మనిషే పోతాడు. కానీ ఈ ఇలాగ సమాజానికి రోగ క్రిములు ప్రవేశపెట్టి వాళ్ళు ఎవరైనా సరే, ఆడ అనలిస్ట్ అవనివ్వండి, జర్నలిస్ట్ అవనివ్వండి, ప్రొఫెసర్ అవనివ్వండి, రాజకీయ నాయకుడు అవనివ్వండి, విశ్రాంతి అధికారి అవనివ్వండి, మాజీ జడ్జి అవనివ్వండి, ఎవడైనా కానీ మీరు వాళ్ళందరినీ ఆంధ్రద్రోహులుగా ముద్రేసి ఈ సమాజానికి దూరంగా పెట్టి క్వారంటైన్ చేయాలి వాళ్ళందరినీ. లేదంటే విజయ చంద్ర గారు ఇదే తమాషాగా మాట్లాడుకునేది కాదండి. చాలామంది ఇప్పుడు వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఎవరో మేమే మళ్ళీ వస్తామని, వాళ్ళు అన్నీ వదిలేశారు. కాశీ వెళ్లకుండానే సిగ్గు ఎగ్గు మానవ మర్యాద అన్నీ వదిలేశారు వాళ్ళు. కాబట్టి అలాగే మాట్లాడతారు. ఎవరో కూడా తెలుగుదేశం శ్రేణులు కానీ ఈ కూటమికి సంబంధించిన శ్రేణులు కానీ నాయకులు కానీ వాళ్ళని అభిమానించే సానుభూతి పరులు కానీ ఎవరో కూడా అధైర్యపడకుండా ఆ రోజు వీళ్ళు రేపొద్దున్న కౌంటింగ్ లో ఏదో జరిగిపోద్ది, ఏం జరిగిపోద్ది అండి, ఎలక్షన్లో ఏం జరిగిందండి, 1, 2, 3, 4 చాలా ప్రశాంతంగా జరిగింది ఎలక్షన్ రకం చెప్పాలంటే. మూడు నాలుగు చోట్ల జరిగింది, తిప్పి కొట్టారు, తరివి తరివి కొట్టారు, మేము చాలా సంతోషించాను. ఆ మాత్రం తిరుగుబాటు లేకపోతే రేపొద్దన్న ఇటువంటి అనేక సందర్భాల్లో డిబేట్లో ఎలక్షన్ ఎలా జరిగింది అని మాట్లాడుకున్నాం. నేను చానాళ్ళ క్రితం చెప్పాను వీళ్ళందరూ పారిపోతారని, అది నిజం చేస్తున్నారు వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారు, అందరూ ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఒక ఇప్పుడు ఈ భయానికి కారణం ఎలా ఒక చిన్న చెప్పేసి, ఒక దయ్యం ఉన్న ఇంట్లో దయ్యం వదిలిపోయినా సరే ఆ ఇంట్లో కాపురం ఉండాలంటే మనకు భయం వేస్తుంది. ఎప్పుడు ఏ మూల కిటికీ తీస్తే అందులోంచి వచ్చేద్దేమో అని భయం వేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గుబులు అది వద్దు, వదిలేయండి. ఎందుకంటే ఈ పశుపతిని ప్రజలందరూ తిరుగుబాటు చేసి బయటికి పంపించారు. అతను రేపు 4వ తారీఖు ఫలితాల ప్రకటన అనేటువంటిది లాంఛనమే. కానీ మీరందరూ కూడా మళ్ళీ ఇటువంటి కుల మత ప్రాంత రోగానికి జాడ్యానికి లోపడకుండా మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత, మీ భవిష్యత్తు నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగువాడు ఆంధ్రుడి మీద ఉంది. రైట్ రైట్. టీడీపీ నుంచి గురుమూర్తి గారు ఉన్నారు. నమస్తే గురుమూర్తి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. నమస్తే అండి. అండ్ మీ అధినేత ఇవాళ వస్తున్నారు, జూన్9 అసలు ఏం జరుగుతుంది వాళ్ళు చూస్తేనేమో మాదంటారు, మీరు చూస్తేనేమో మీరు కాన్ఫిడెంట్గా ఉన్న స్టేట్మెంట్ రావట్లేదని ఇటు సైడ్ ఏదో అంటున్నారు. లేదు